ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో మీరు దాదాపు 2 సంవత్సరాలు ఉండి ఇప్పటికైనా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి నిజంగా మీకు కరెక్ట్ అయింటే ముఖ్యమంత్రి గారు గత ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఉన్న ఇల్లే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. దాని మీద ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇల్లీగల్ కట్టడాలు ఇవన్నీ కూల్చివేయాలని పోరాటం చేసిన నాయకులు మీరు కాదా అని అడుగుతా ఉన్నారు. ఈ బిల్డింగ్ కి సంబంధించి ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం, దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఈ బిల్డింగ్ కి సంబంధించి కనీసం ప్లాన్ ఉందా, అది గవర్నమెంట్ బిల్డింగ్ అయినా ఏ బిల్డింగ్ అయినా ఒక ప్లాన్ ఉంటుంది ఒక ఇది ఉంటుంది. ఈ బిల్డింగ్ సంబంధించి ఏమీ లేవు. అంచనాలు పెంచుకుంటే 5 కోట్ల నుంచి 8 కోట్లు చేశారు. రేపు వర్షం రేపు ఏమన్నా 5 వస్తే ఫ్లడ్ వస్తే మునిగిపోయే ప్రాంతం, దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడితే ఇది కొట్టేయండి అది కొట్టేయండి అంట. ఇల్లీగల్ గా ఉన్నాయి, ఖచ్చితంగా కన్స్ట్రక్షన్స్ ఉంటే కూల్చివేస్తాం, దానికి సంబంధించిన ఎటువంటిది లేదు.